ఇన్వైట్ చేసే వాళ్ళు దయచేసి మధ్యలో ఎవరు లేవకండి, అతిథులు మన దగ్గరికే వస్తారు, మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకండి. శాఖ మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే ఆళ్ళగడ్డ గారు, రమదానపల్లి గ్రామాల్లో చెప్పవలసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము, మేము మిమ్మల్ని గుర్తిస్తాము. డెఫినెట్ గా మీ అనుభవాన్ని ఇతరులతో పంచుకుని ఆ గ్రామాలకు ఇది తీసుకెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వచ్చులో ఒక పాయింట్ మీద రిక్వెస్ట్ చేసుకున్నాము. రెండోది ఏంటంటే, మొక్కజొన్న విత్తనాలు వేస్తే కనుక 8 రోజుల్లో ఆ మొక్కలు వస్తాయి, దాన్ని హైడ్రోపోనిక్ అంటున్నారు. ఆ యూనిట్లు కూడా నేను జిల్లాలో అన్ని గ్రామాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా ఈ గ్రామానికి దాన్ని మొదలు పెట్టడానికి మేము ఆలోచన చేస్తున్నాము. దాన్ని కూడా ఇక్కడ డిమాన్స్ట్రేషన్ గా పెడుతున్నారు. దాన్ని కూడా భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యం వహించి రైతులు ముందుకు వస్తే కనుక మీకు ఎన్ని యూనిట్లు కావాలన్నా అన్ని యూనిట్లు కూడా మంజూరు చేస్తామని తెలియజేస్తున్నాము. మూడవ విషయం ఏంటి, అజోలా అనేది ఒక గడ్డి రూపంలో ఉంటుంది, అది మాస్ కింద ఉంటుంది, అది కూడా రోజుకు 2 కేజీలు చెప్పిన మనకు ఉత్పత్తి ఇస్తూ ఉంటుంది. ఆ యూనిట్లు కూడా ఈ గ్రామంలో పరస్పరం అంటే ముందుకు వస్తున్న రైతులకి మంజూరు చేసి మీ గ్రామాన్ని ఆదర్శంగా మారుతామనే ఆలోచన నాకు ఉంది. దాని సందర్భంగా మీ అందరూ ముందుకు రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యం వహించి ఒక ఆదర్శంగా తీసుకెళ్ళాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఉపాధి పెంచాలంటే మీరు నిజంగా ఒక ఆదర్శంగా నిలబడ్డారు. చాలా మంది రైతు సోదరులు మహిళలు ముందుకు వచ్చి ఈ రోజున డైరీ యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది. దానికి ఈ రోజున 1000 లీటర్ల నుంచి 4000 లీటర్స్, ఇది ఇంకా రానున్న రోజుల్లో మిగతా గ్రామాలకి స్ప్రెడ్ చేయాల్సిన భాస్కర్ రెడ్డి గారిని, మీరు అన్నటువంటి ఉత్సాహవంతులను రైతులను నేను కోరుకుంటున్నాను. దాని తగ్గ సపోర్ట్ పూర్తిగా ఇస్తాను. మొత్తం ఉయ్యాలవాడ మండలాన్ని అల్లూరు గ్రామంగా మార్చవలసిందిగా నేను కోరుతున్నాను. దానికి మీ సహాయ సహకారం నాకు కావాలి. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, పచ్చగడ్డ అందుబాటులో ఉంటుంది, కమాండ్ ఏరియా ఉంది, ఇక్కడ భూగర్భం ఇస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. 1900 ఒక 2 డేస్ 2 రోజుల క్రితం కూడా ఈటీవీలో ఒక అరగంట సేపు ప్రసారం వచ్చింది. ఇక్కడ నగరూరు గ్రామం కానీ, అట్లాగే పెద్ద హుత్తూరు గ్రామం కానీ, అట్లాగే చెప్పగలిగే ఒక 10 గ్రామాల వరకు ఇవి వాంపాడ్ తవ్వుకోవడం ద్వారా కనీసం 2-3 లక్షల రూపాయల పంటలను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఫామ్ పాట్స్ యొక్క గొప్పతనాన్ని మీరు చూడాలంటే మిమ్మల్ని కూడా ఆ గ్రామాలకు నేను పంపిస్తాను. ఒకసారి చూడండి, ఫామ్ పాట్స్ లోపలికి భూగర్భ జలాలు ఇంకుతాయి. భూగర్భ జలాల్లో ఒక రిజర్వాయర్ గా దానికి మనకు ఉంటుంది, దాని ద్వారా మనం వాటర్ మనం పెంచుకోవచ్చు. ప్రతి బోర్ నుంచి ఈ కూరి అమ్మకాలు పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బాగా చూస్తుంది శ్రీరామకృష్ణుడు కాఫీ తయారు కూడా అలవాటైంది. ఈ ఊరికి ఏం కావాలంటే చేసేస్తేనన్నా ఈ గ్రామాన్ని నేను దత్త తీసుకున్నాము. సమస్య నేను కరెక్ట్ గా వచ్చాము. అప్పటి నుంచి దాదాపు 1 కోటి రూపాయలు పండుగ ఎంపీ పండుగ ఇవి ప్రార్థించాను. ఇంకా ఏం కావాలని కానీ ఈ గ్రామం డెవలప్ అయ్యేదానికి ఎస్పెషలీ పాలు పొట్టేళ్ళు లిఫ్ట్ ఇరిగేషను ఎప్పుడు మీ కొందరు పారేదానికి కరెక్ట్గా సహకారంతో కొందరిని ఎన్నుకోకుండా
ఎందుకంటే పశువులు తాగడానికి కూడా పాపం, ఈ కలిగి నీళ్ళన్నీ వస్తాయి. మా నంద్యాల ప్రజలంతా కలిగి నీళ్ళు కుదులు పోస్తాం, అవి వచ్చి పశువులు చచ్చిపోతాయి పాపం. సో ఎప్పుడు వెలగరో నుంచి కానీ వెళ్ళుకోవడం నుంచి కానీ వందారు రోజుల క్రిసకులు కంటిన్యూస్లో పెట్టి అన్ని విధాలు మీకు సహకారం చేస్తున్నాం, ఎప్పుడు చేస్తాను కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లా డైనమిక్ కలెక్టర్ విజయమోహన్ గారు గౌరవనీయులు వారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు చక్రపాణి రెడ్డి గారికి, పెద్ద ఆరోగ్యం బాగలేకపోయిన అల్లూరు గ్రామ ప్రజల మీద ఉన్నటువంటి మమకారంతో వారి ఆరోగ్యం సరిగా లేకపోయినా, అదే విధంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రతాప రెడ్డి గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు గౌరవనీయురాలు అఖిల ప్రియ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గౌరవనీయురాలు సులోచన గారికి, అదేవిధంగా మా గౌరవనీయులు అల్లూరు ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. 2 రూపాయలకి సైలేజ్ 7 రూపాయలు కాస్ట్ అవుతా ఉంది, 2 రూపాయలకు మీకు అందజేస్తున్నాము చేస్తా ఉంది. ఈ యొక్క టెక్నాలజీ 365 రోజులు పచ్చగడ్డ లాంటి దాన్ని మీకు అందించవచ్చు. ఇప్పుడే మీ భాస్కర్ రెడ్డి గారు కోరారు 1000 టన్నులు మీ గ్రామానికి కావాలని. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం. ఇంత మీరు పట్టుదల మీద ఈ యొక్క టెక్నాలజీ పట్ల మీకు ఒక అవగాహన ఉన్నప్పుడు మీకు 1000 టన్నులు కావాలన్నా ఇస్తాము. మీరు కావాల్సిన మేరకు పాల ఉత్పత్తిని పెంచండి. ఈ రోజున 15,90,000 రూపాయలు మీ గ్రామానికి బోనస్ వచ్చిందంటేనే మీ గ్రామం రాష్ట్రానికి ఆదర్శం. నేను ఎక్కడ చూడాల 16 లక్షలు బోనస్ మీరు గ్రామస్తులు పొందడం అనేటువంటిది. 4000 లీటర్లు మీరు పాల ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దాన్ని 4000, 6000, 8000 తీసుకువెళ్ళడానికి మా వంతు సహకారం ఏమి కావాలన్నా ఈ అల్లూరు గ్రామానికి అందిస్తామని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా సైలేజ్ వాడుకోండి. అదొకటి చెప్పాలని వచ్చారు కానీ డైరెక్షన్ మార్పు వచ్చింది మా ప్రతాపాన్ని చెప్పినట్టు. కానీ పాపం వాళ్ళ గ్రామం మొత్తానికి మరుగుదొడ్లు అంటే మా జిల్లాలో 4x6, మీరు కూడా అంతేనా, 4x6 15,000 రూపాయలు. ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం అన్నమాట. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వటం లేదు. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి ప్రభుత్వం కనుక నేను వారిని కూడా ఓపెన్ రెడ్డి గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. గ్రామానికి ఒక ఉంటే 100% టాయిలెట్లు నిర్మాణం చేసుకుంటే మహిళల ఆత్మగౌరవం పెరిగేటువంటిది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారితో మీరు కేబినెట్ లో మాట్లాడి మహిళల ఆత్మగౌరవం పెంచేటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం మీద 170 కోట్లు అయితే ఇప్పుడు కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ సరిపోతాయని చెప్పి 170 కోట్లు రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా కట్టుకునేటువంటి వాళ్ళకు ఒక భాస్కర్ రెడ్డి గారు మీ అందరి తరఫున ఈ గ్రామంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని మా గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని కోరారు. కనుక మీ గ్రామానికి ఏం అవసరం ఉన్నా ఈ యొక్క పశు గణాభివృద్ధికి సంబంధించి పశు సంపదని సంరక్షించుకోవటానికి ఈ 3 రకాలు కూడా మీకు ఎంత కావాలంటే అందిస్తాము. సద్వినియోగం చేసుకోండి. పశు గ్రామం ఎస్సీ ఎస్టీలకు అయితే ఎన్ఆర్ఐజీఎస్ కింద 215 రూపాయలు కేటాయించాము. కనుక ఈ యొక్క పశు సంపదను కూడా పెంపొందించేటువంటి దానికి మీరందరూ ముందుకు రండి. రాబోయేటువంటి బడ్జెట్ లో గేదెలు కొనుక్కునేటువంటి వాళ్ళకు కూడా యూనిట్ సైజు పెంచుతున్నాం. గతంలో 2 గేదెలు 1 యూనిట్ ఉండేది. దానిలోనే ఒక ఆదర్శవంతం గ్రామంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. కలెక్టర్ గారు కూడా మీ గ్రామం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. మా చక్రపాణి రెడ్డి గారు చెబుతున్నారు నా ఊరు పక్కనే 7 కిలోమీటర్లు ఈ గ్రామానికి నాకు అనుబంధం ఎక్కువ ఉందని చక్రపాణి రెడ్డి గారు నాకు వచ్చేటప్పుడే చెప్పారు. కనుక ఆ విధంగా మీ గ్రామం అంటే అందరికీ అభిమానం ఉంది. మా అన్నగారు ఏ రాజు ప్రతాప రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ప్రతాప్ గారు అందరికీ మీ గ్రామం మీద ప్రేమ ఉంది. తప్పకుండా మీకు 100% టాయిలెట్స్ కట్టుకోండి, పంప్ పాడ్స్ తీసుకోండి, ఈరోజు సోలార్ పంప్ సెట్స్ కూడా పెట్టుకోండి. 50,000 కడితే 4,50,000 సబ్సిడీ ఇస్తున్నాం. 4,45,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. 50,000 మీరు కట్టుకుంటే చాలు, 12 గంటల పవర్ మీకు వస్తుంది. కనుక అది కూడా మీరు ఎన్ని కావాలన్నా మీరు పంప్ సెట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ టార్గెట్ అయిపోయిందా?
ఇంకా ఉన్నాయి. మీరు కావాలంటే రైతులు 50,000 కడితే 5 HP మోటార్ 445,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 HP మోటార్ అయితేనేమో ఎంత కట్టాలి? 33 HP తక్కువ ఉంది, 45,000 కట్టాలి. 3 లక్షల చిల్లర సబ్సిడీ ఉంది. కనుక ఇది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే కరెంటుతో పని లేదు, సోలార్ పంప్ సెట్ ఉంటే మీకు పొద్దు పొడిస్తే పొద్దు రుణమాఫీ చేశాం. 2 ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరిలో కట్టబోతున్నాం. హార్టికల్చర్ కూడా ఫిబ్రవరిలో కట్టబోతున్నాం. రుణమాఫీ 3,000 కట్టాం, మిగతా 7,000 కూడా కట్టబోతున్నాం. దాదాపు దళిత వాళ్ళని సిమెంట్ రోడ్లు సిమెంట్ కాలువలు నిర్మాణం చేయాలని రోజుకు 3 కిలోమీటర్లు జిల్లాకు టార్గెట్ ఇచ్చారు. మీ కలెక్టర్ గారు కూడా రోజుకి కర్నూలు జిల్లాలో 3 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వెయ్యాలి. ఆ విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక టార్గెట్ తోటి ముందుకెళ్తా ఉందని నేను మీకు తెలియజేసుకుంటూ ఈ పశు సంపదని సంరక్షించుకోవడానికి చేపట్టిన 3 పథకాలు అల్లూరే ఆదర్శంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, గేదెలు పెంచేవాళ్ళు కానీ పశు సంపదని పెంచి పోషించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సైలేజ్, అజోలా, హైడ్రోపోనిక్స్ ఈ 3 రకాలు వాడి పశు గాసం కొరత లేకుండా పశు సంపదని పెంపొందించుకోవడానికి, పాల ఉత్పత్తిని పెంపొందించుకునేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, వారిద్దరు కూడా పాపం బాగా చదువుకొని ఇందాక ఇద్దరు మీరిద్దరు ఏం పేర్లు? మాధవ్, అమర్నాథ్. వారిద్దరు కూడా ఈ టెక్నాలజీ పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వారు భాస్కర్ రెడ్డి గారు అసలు నిర్మాణం చేస్తే అంత మీకు ప్రభుత్వం ఎక్కువ నిధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందని నేను మీకు తెలియజేస్తూ అందరికి పేరు పేరున నమస్కారాలు. ఈ ఫామ్ పాయింట్స్ మీద మీరు చెప్పినటువంటి కూడా ఈ యొక్క 5 ఎకరాల లోపల, ఎందుకంటే మా జిల్లా కలెక్టర్ గారు కూడా నెంబర్ 1 స్థానంలో మేము చూడాలనుకుంటున్నాము. మరి 5 ఎకరాల కంటే తక్కువ ఉండేటివి మీరు 5 ఎకరాల్లో పెట్టిన దానిలో చాలా మంది రైతులకు ఒక అపో ఉంది, పెద్ద రైతులు కూడా చాలా మంది ముందు. ట్రాక్టర్లు కూడా 100,000 రూపాయలు సబ్సిడీని 50% చేస్తున్నాం రాయలసీమ వరకు. దీన్ని కూడా డ్రిప్లు కూడా 10 ఎకరాలకు వచ్చేటువంటి విధంగా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా కన్విన్స్ చేస్తాం. అలాగే సన్నజల చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేయబడుతున్నాయి ట్యాబ్లెట్స్. ఒకటి మెట్టి పోలీస్ స్టేడియంలో ఎన్నీసీ రికార్డు సాధించిన